ఎయిత్ పే కమిషన్ ఉందా లేదా అసలు ఉందా లేదా అనే ప్రశ్న పుట్టడానికి గల కారణాలు ఏంటి మూడవది ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్డ్ లైఫ్ జింగాలల పని చేసినా చెయ్యపోయినా ఒకటో తారీఖు జీతం వచ్చేస్తది అనుకునే మహానుభావులు కొందరు ఉద్యోగుల యొక్క పరిస్థితి ఈ పే కమిషన్ ద్వారా ఏమవబోతుంది అనే విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందాం हेलो दिस इज सत्य गुमापु वेलकम टू तेलुगु फाइनेंस टीवी नेक्स्ट पे कमीशन लेने लेदु अने र्यूमर्स लेदा वार्तलु रावडानिकि गल मुख्य कारण एंटंटे सेवंथ पे कमीशन लो अंटे नवंबर 2015 लो वच्चिन रिपोर्ट प्रकारं पैरा नंबर 1.22 लो कोन्नि विषयालु మెన్షన్ చేయడం జరిగింది దాన్ బేస్ చేసుకునే ఈ అనుమానం అయితే పుట్టడం జరిగింది ఆ పారా నంబర్ 1.22 ఏంటో ఇప్పుడు చూడండి వివరంగా మీకు అర్థమవుతుంది ఈ పారా నంబర్ 1.22 మనం చూస్తే ఇట్ ఈస్ ఆల్సో రికమెండెడ్ దట్ ద మెట్రిక్స్ పే మే బి రివ్యూడ్ పీరియాడికల్లీ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఇట్ కెన్ బి రివ్యూడ్ and revised on the basis of the ICRIOD formula which takes into consideration the changes prices of the commodities that constitute a common man's basket which the labor bureau at Shimla reviews periodically it is suggested that this should be made the basis for revision of the metrics periodically without waiting for another pay commission सो ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఫస్ట్ పాయింట్ ఏముందంటే రికమెండెడ్ దట్ ది మెట్రిక్స్ మే బి రివ్యూడ్ పీరియాడికల్లీ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ 10 ఏళ్ల వరకు ఎదురు చూడకుండా దీన్ని రెగ్యులర్ ఇంటర్వెల్ బేసిస్ లో రివ్యూ చేయాలి అని రికమెండేషన్ ఇచ్చింది సెవెంత్ పే కమిషన్ కమిటీ ఇట్ కెన్ బి రివ్యూడ్ అండ్ రివైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఐక్రోడ్ ఫార్ములా ఈ ఐక్రోడ్ ఫార్ములాను ఆధారంగా తీసుకుని మన యొక్క జీతాలు రివ్యూ చేయాలన్న ఉద్దేశం ఇవ్వడం జరిగింది ఇందుకే ఐక్రోడ్ ఫార్ములా ఏంటి అని ఎవరికైనా డౌట్ వస్తే కనుక ఈ కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేయండి దాంట్లో నేను ఐక్రోడ్ ఫార్ములా గురించి పూర్తి వివరాలు అందించాను దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అది విన్న తర్వాత మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అవ్వండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది సో ఐక్రోడ్ ఫార్ములా బేస్ చేసుకుని 10 ఏళ్ల వెయిటింగ్ లేకుండా మన యొక్క सैलरीज ने रिव्यूज चेयालनी सेवेंथ पे कमीशन रिकमेंड चेसिंदी सो पे कमीशन वस्तदा रादा अने अनुमान वेलक उन्न प्रथम कारण एंटंटे समयानुसारं ई ऐक्रियाड फार्मुलानु आधारिंची सैलरीज रिवाइज चेयालन्न ओक कारणं अयिते रेंडव रीजन एप्पुडैते डीए 50% रीच अवुतुंदो डीए 50% रीच अयिन तर्वात అదే ఇప్పుడు మనది ఆల్్రెడీ 46% నడుస్తుంది గడిచిన 4% ఇంక్రీజ్ అయిన తర్వాత అది 50% నెక్స్ట్ డి ఇంక్రిమెంట్ లో 100% అయిపోతుంది 50% ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇమిడియట్ గా న్యూ పే కమిషన్ అన్న ఉండాలి లేదా ఇందాక చెప్పిన రికమెండేషన్ అన్న అవ్వాలని సెవెంత్ పే కమిషన్ లో మరో రికమెండేషన్ ఉంది సరిగా అర్థం చేసుకోండి మొట్టమొదటిగా పే కమిషన్ అనే కాన్సెప్టే లేకుండా ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ 2 ఇయర్స్ కి అంటే పీరియాడికల్ గా చెప్పారు అక్కడ లెటర్ ఆ నోట్ లో పీరియాడికల్ అని ఉంది అది 1 ఇయర్ కావచ్చు 2 ఇయర్స్ కావచ్చు బట్ 10 ఇయర్స్ అయితే ఖచ్చితంగా కాదు రెండోది డిఏ 50% రీచ్ అవగానే పే కమిషన్ తో సంబంధం లేకుండా పే రివైజ్ అవ్వాలి సో ఈ పాయింట్స్ ని బేస్ చేసుకుని అసలు పే కమిషన్ అనేదే లేదు ఈసారి సిస్టం మొత్తం మారిపోయింది అనే ఒక ర్యూమర్ స్టార్ట్ అయింది ఇప్పుడు అసలు నిజ అది రియమరే ఓకే బానే ఉంది నిజానికి అసలు పే కమిషన్ ఉందా లేదా అనే పాయింట్ కి వస్తే అదే విషయం మీద కొందరు నాయకులు ఎంప్లాయ్ యూనియన్స్ ఈ మధ్య వాయిస్ రైజ్ చేశారు రాజ్యసభలో తమ యొక్క ప్రశ్నలను వదిలారు జూలై 2023 గడిచిన జూలై 2023 లో కొందరు నాయకులు వారి పేర్లకు వస్తే గనుక మన జావేద్ అలీ ఖాన్ రామ్నాథ్ ఠాకూర్ వీరు రాజ్యసభలో వారి యొక్క వాయిస్ రైజ్ చేశారు అండ్ ఎంప్లాయ్ యూనియన్స్ పాయింట్స్ తో సహా అదేంటంటే ఆల్్రెడీ
డిఏ అనేది 51% కి అంటే అప్పటికి 51% ఉంది కదా సో ఇప్పుడు 41% కి ఇప్పుడు 46% అయ్యింది సో 50% దగ్గరలో వచ్చేసినా గానీ గవర్నమెంట్ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటే కొత్త పే కమిషన్ సెటప్ ఇంకా చేయలేదు లేదా అసలు కొత్త పే కమిషన్ సెటప్ చేయకూడదంటే ఈ పీరియాడికల్ గా ఏదైతే గనుక టైం టు టైం ఆటోమేటిక్ పే రేవే సిస్టమ్ ఏదైతే గనుక ఇంప్లిమెంట్ చేయమని 7th పే కమిషన్ చెప్పిందో దాని మీద కూడా ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోలేదు అనే ప్రశ్న ఏతడం జరిగింది మరో నాయకుడు ఏమన్నారంటే ఇప్పటివరకు అంటే ఎప్పుడైతే పే కమిషన్ వచ్చిందో 7th పే కమిషన్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఓన్లీ 46% అంటే ఆయన ప్రశ్న వెతన టైంకి 41% మాత్రమే శాలరీలో ఎదుగుదల ఉంది కదా కానీ పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 111% 111% పెరిగింది అంటే పెర్ క్యాపిటా అంటే ఒక వ్యక్తి అంటే కామన్ గా ఒక సాధారణమైన ఒక వ్యక్తి తనకి ఆదాయం అన్నమాట అంటే పెర్ క్యాపిటా అంటే ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో తన ఆదాయాన్ని పెర్ క్యాపిటా ఇన్కమ్ గా చెప్పడం జరుగుతుంది సో ఆ పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 111% హైక్ అయింది వెరస్ డిఏ 41% మాత్రమే ఎదిగింది పెరిగింది అనే విషయం మీద మరో వ్యక్తి ఇక్కడ సవాల్ చేయడం జరిగింది అండ్ ఎంప్లాయ్ యూనియన్స్ ఏంటంటే డెఫినెట్ గా ఈ డిఏ బేస్ చేసుకుని మాత్రమే కాదు మార్కెట్ లో ధరలు బాగా పెరిగినందువల్ల ఏదైతే కనుక 7th పే కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ ఉన్నాయి అట్లీస్ట్ అవన్న మీరు ఇంప్లిమెంట్ చేయాలంటూ వారు కూడా తమ యొక్క వాయిస్ రేస్ చేయడం జరిగింది ఇవన్నిటిని పాయింట్లను ఆధారంగా తీసుకుని గవర్నమెంట్ ఏం సమాధానం వచ్చిందంటే ఇప్పటి వరకు మేము ఎటువంటి ఆలోచనలు 8th పే కమిషన్ ని సెటప్ చేయాలా వద్దా లేదా 7th పే కమిషన్ లో ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలా లేదా రెండింటిలో కూడా ఎటువంటి ఇంతవరకు కన్సిడరేషన్స్ చేయలేదు అని తేల్చి చెప్పేసింది రాతపూర్వకంగా కానీ 7th పే కమిషన్ లో పాయింట్స్ ఏంటి 50% డిఏ రీచ్ అయిన తర్వాత మీకు పే కమిషన్ తో సంబంధం లేకుండా పే రివైజ్ చేయాలి లేదా పే కమిషన్ సెటప్ చేయాలి అంటే వాళ్ళు 7th పే కమిషన్ లో ఉన్న పాయింట్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చినా చేయలేదు అంటే ఇండైరెక్ట్లీ మనకేమర్థం అవుతుంది 8th పే కమిషన్ వాళ్ళు సెటప్ చేస్తారు అని సో 8th పే కమిషన్ సెటప్ చేయాలి అంటే మీకు తెలియదు ఏముంది ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చేసింది సో ఎలక్షన్ టైంలో ఎలక్షన్స్ కు ముందు ఇలాంటి తోఫాలు మనకి ఇస్తూ ఉంటారు వీళ్ళు సో 99.9% ఈ ఎలక్షన్స్ కు ముందే 8th పే కమిషన్ సెటప్ డేట్స్ మనకి సెటప్ అయినట్టుగా డేట్స్ వెలుగులోకి రావడం కన్ఫర్మ్ సో ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అసలు పే కమిషన్ రాదా వస్తుందా అనే ప్రశ్న వెనక వచ్చిన కారణాలు ఏంటో తెలిసింది వస్తుందా రాదనే క్లారిటీ కూడా ఇంచుమించుగా వచ్చేసింది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే కనుక రెడ్ ట్యాపిజం తో అంటే మన యొక్క జనరల్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఈ ఫార్మాలిటీస్ చాలా ఎక్కువ టైం టేకింగ్ ఇదనేది ఇది ఉండడం మనం చూస్తుంటాం దీన్ని రెడ్ ట్యాపిజం గా పిలుస్తుంటాం ఎందుకంటే ఈ డస్టీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దుమ్పట్టేసిన ఫైల్స్ అక్కడే ఉంటాయి వాటి మీద యాక్షన్స్ తీసుకోరు సంవత్సరాలుగా పడి ఉంటాయి మనోళ్ళు ఎవరైతే బాధితులు ఉంటారో తిరుగుతూనే ఉంటారు సో దీనికోసం ఆ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైతే పని దొంగలు ఉన్నారో వారిని అరికట్టడం కోసం గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్స్ ఏంటో తెలుసుకునే ముందు 8th పే కమిషన్ వస్తే లేదా ఈ పే రివిజన్ సిస్టమ్ అంటే ఇంప్లిమెంట్ అయితే దీంట్లో ఎవరు ఎక్కువగా బెనిఫిట్ అవుతున్నారనే విషయం రెండు లైన్లో తెలుసుకోవడం ప్రయత్నిద్దాం ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది చాలా భయంకరంగా పెరుగుతుంది సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో మీకు తెలియాలి అంటే ఈ కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేయండి ఇన్ఫ్లేషన్ గురించి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి అండ్ ఇన్ఫ్లేషన్ అంటూ జనరల్గా ఎక్కువ శాలరీ ఉన్న ఎంప్లాయీ తక్కువ శాలరీ ఉన్న ఎంప్లాయీతో పోల్చుకుంటే ఉదాహరణకి టమాటా రేట్లు పెరుగుతున్నాయి అనుకుందామండి సో టమాటా రేట్ ఎంత పెరిగినా ఎక్కువ శాలరీ ఉన్న వ్యక్తి బేర్ చేయగలుగుతాడు బట్ తక్కువ శాలరీ ఉన్న వ్యక్తి బేర్ చేయలేడు కదా కానీ ఇక్కడ సమస్య ఏంటంటే తక్కువ శాలరీ ఉన్న వ్యక్తిలో క్వాలిటీ ఉన్నవాళ్ళు క్వాలిటీ లేని వాళ్ళు ఇద్దరికి సమజీతం ఉంటుంది ఇద్దరికి సమజీతం ఉంటుంది సో ఇప్పుడు ఈ రాబోయే సిస్టంలో ఏంటంటే దీంట్లో తక్కువ జీతగాళ్ళలో కూడా బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో హానెస్టీగా పనిచేసి హార్డ్ వర్క్ చేసే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్కరేజ్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళు దాని నుంచి బయటపడేలాగా ఈసారి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అండ్ నెంబర్ టూ దాంతోపాటు ఎవరైతే అదర్ కేటగిరీ ఉన్నారో కంపారిటివ్లీ ఈసారి నాన్ ఆఫీసర్ కేటగిరీ డిఫెన్స్లో అయితే పీబీఆర్ కేటగిరీ ఇలాంటి కేటగిరీ ఎంప్లాయీస్కి మాత్రమే
ఈసారి శాలరీ హైక్ బాగా ఉండబోతుంది అనేది మీడియా రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్దాం. ఎవరైతే కనుక ఇన్ఎఫెక్టివ్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే కనుక గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది లైఫ్ చింగాలని బెంచ్ మీద నిద్రపోవడం, టైంకి రాకపోవడం, సరిగా అవుట్పుట్ ఇవ్వకపోవడం, ఇలాంటి వారిని కంట్రోల్ చేయడం కోసం, అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ మీద జనరల్గా పబ్లిక్ ఉన్న ఒపీనియన్ ఏంటి ఏంటి, అరే వీళ్ళు వెళ్తే టైం పనిచేయరు, తిప్పుదా ఉంటారు, రేపు రండి ఎల్లుండి రండి, ఆ ఫైల్స్ని ఒక మూల పెట్టి డర్టీ ఫైల్స్గా మార్చేస్తారు, మనకి ఎటువంటి అవుట్పుట్ సమయానికి ఇవ్వరు. అలాంటి పబ్లిక్ ఒపీనియన్ మార్చడం కోసం, ఎలాంటి ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయడం కోసం, హార్డ్ వర్కింగ్ అండ్ హానెస్టీ ఎంప్లాయీస్ని ముందుకు తీసుకెళ్లడం కోసం గవర్నమెంట్ ఈసారి చాలా గట్టిగా కష్టపడుతుందని తెలుస్తోంది. అది ఏ విధంగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటుంది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సిస్టమ్లో ఏం జరగబోతుందంటే, ఎవరైతే కనుక బెస్ట్ పర్ఫార్మర్ ఉంటారో దాన్ని బేస్ చేసుకుని తన శాలరీ అనేది హైక్ చేయడం, తనకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అంటే రకంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లాంటి మన ప్రైవేట్ కంపెనీస్లో ఇన్సెంటివ్స్ బేస్డ్ వర్క్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కష్టపడిన వ్యక్తికి, బెంచ్ మీద పడుకున్న వ్యక్తి ఇద్దరికి సమ జీతం రావడం వల్ల కష్టపడే వ్యక్తి యొక్క మోరల్ డౌన్ అవుతుంది. నేను ఎంత పని చేసినా నా జీతం పక్కవాడితో సమానం కదని తను బాధపడుతూ ఉంటాడు. తను ఇంకా టాలెంటెడ్ ఉంటారు. కొందరు చాలా మంది చిన్నతనంలోనే లైక్ డిఫెన్స్లో చూసుకుంటే కనుక 12th ఐ మీన్ ఇంటర్ అవ్వగానే 10th అవ్వగానే కొందరు వచ్చేస్తారు. కానీ వాళ్ళు చాలా టాలెంటెడ్ పిల్లలు ఉంటారు, చాలా మంచి టాలెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు పీబీఓఆర్ అంటే నాన్ ఆఫీసర్ కేటగిరీలో వాళ్ళు రిక్రూట్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతుంటారు. నేను ఇంకా బాగా చేయగలను కదా, ఇంకా మంచి కాంట్రిబ్యూషన్ ఇవ్వగలను కదా, బట్ నా శాలరీ ఇక్కడే ఉందని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారి కోసం ఎవరైతే కనుక టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఉంటుందో, ఎవరైతే కనుక హైలీ పర్ఫార్మ్డ్ బాగా పర్ఫామ్ చేయగల మ్యాన్ పవర్ ఉంటుందో, వాళ్ళని ఎన్కరేజ్ చేయాలనే ఉద్దేశం ఈసారి గవర్నమెంట్కి ఉంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళ మొరాల్ డౌన్ కాదు. నెంబర్ 2, ఎవరైతే కనుక ఈ ఇన్ఎఫిషియంట్ మ్యాన్ పవర్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. నెంబర్ 3, ఏదైతే కనుక పబ్లిక్ ఒపీనియన్ ఉందో గవర్నమెంట్ ఆఫీసెస్ మీద దాన్ని తగ్గించే అవకాశం ఉంది. అండ్ రెడ్ టేప్ అనే కల్చర్ ఉందో దాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. సో ఈ విషయాలు మైండ్లో పెట్టుకుని గవర్నమెంట్ చాలా సీరియస్గానే పాలసీస్ డిజైన్ చేస్తుంది. సో మై డియర్ స్లీపింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అలర్ట్ అవ్వండి, కష్టపడండి, ఎంతైతే మీ శాలరీ తీసుకున్నారో ఆ శాలరీకి కనీస న్యాయం చేయడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు కూడా డిమోరలైజ్ అవ్వకుండా ముందుకు ఎదగడానికి మీకు ఈ యొక్క పాలసీస్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి. ఓకే గైస్, ఇట్స్ ఆల్ ఓవర్. పే కమిషన్ వస్తుంది త్వరలోనే, ఎలక్షన్ ముందే న్యూస్ అంటుంది. డ్యూమర్స్ యొక్క రీజన్స్ తెలుసుకున్నారు. అండ్ బెస్ట్ పర్ఫార్మర్ ఈసారి లోవర్ కేటగిరీలో ఉన్న మీరు త్వరగానే ఎదుగుతారన్న విషయం గమనించండి. అండ్ ఇలాంటి మరెన్నో ఫైనాన్స్ రిలేటెడ్ న్యూస్, నేను ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ మీకు ఈ వీడియోస్ ద్వారా అందిస్తూ ఉంటాను. సైనింగ్ ఆఫ్, సత్యగుంబాపు.